విచారణకు కవిత హాజరు కావట్లేదు. ఢిల్లీ మద్యం కేసులో సుప్రీంకోర్టుకు ఈడీ వెల్లడి, ఇతర పిటిషన్లతో కలిపి 16వ తేదీన విచారణ, ధర్మాసనం. ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించిన కేసులో తాము జారీ చేసిన సమన్లకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించట్లేదని, విచారణకు హాజరు కావట్లేదని ఈడీ సుప్రీంకోర్టుకు తెలిపింది. దీనిపై కవిత తరపు న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపిస్తూ ఈడీ సమన్లను సవాల్ చేస్తూ కవిత పిటిషన్ వేసిన విషయాన్ని ప్రస్తావించారు. ఈ పిటిషన్ పైన ధర్మాసనం విచారణ చేపట్టే వరకు కొత్తగా సమన్లు జారీ చేయబోమని ఈడీ గతంలో సుప్రీంకోర్టుకు చెప్పింది. ఈడీ తరపు న్యాయవాది అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు జోక్యం చేసుకుంటూ, ఆ మినహాయింపు ఆ ఒక్కసారికే పరిమితం, కవిత దాఖలు చేసిన పిటిషన్ సోమవారం ధర్మాసనం ముందుకొచ్చింది. అయితే ఈ పిటిషన్ నళిని చిదంబరం, అభిషేక్ బెనర్జీల పిటిషన్లతో ట్యాగ్ అయి ఉన్నందున ఆ కేసుల స్టేటస్ను ధర్మాసనం ఆరా తీసింది. ఈ సందర్భంగా ఈడీ తరపున ఎస్వి రాజు ఈడీ నోటీస్ ఇచ్చినా కవిత హాజరు కావట్లేదని బెంచ్కు నివేదించారు. దీనిపై కవిత తరపు న్యాయవాది కపిల్ సిబల్, ఈడీ సమన్లనే కవిత సవాల్ చేసినందున విచారణ జరగాల్సిన అవసరం ఉందన్నారు. కవిత తరపున సీనియర్ న్యాయవాదులు విక్రమ్ చౌదరి, నితీష్ రాణా కూడా కోర్టులో హాజరయ్యారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం ఈ నెల 16వ తేదీన అన్ని పిటిషన్లు కలిపి విచారిస్తామని తెలియజేసింది. సో మేడం గారు ఈడీ పిలిస్తే ఏమంటుందంటే, సుప్రీంకోర్టులో కేసు ఉంది కదా, అది తేలే వరకు నేను హాజరుగాను అని చెప్తుంది. ఆ దాని మీదనే నిన్న సుప్రీంకోర్టులో ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి. మళ్ళీ కేసు 16వ తేదీకి వాయిదా పడ్డది. ఈ ఎలక్షన్లకు ముందు మళ్ళీ అరెస్ట్ కావచ్చు అని ఒక చర్చను తీసుకొచ్చారు, కానీ అది కూడా డౌట్ఫుల్గానే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్లకి కొన్ని రోజుల ముందు అరెస్ట్ చేసి మళ్ళీ వాళ్ళకి సింపతి తెచ్చి ఇంకో రకంగా తెచ్చే ప్రయత్నం నాకు తెలిసి కేంద్రం చేయకపోవచ్చు. కవితకు అంటే వాళ్ళ మీద సింపతి వస్తుందా అని క్వశ్చన్ మార్క్ చాలామందికి రావచ్చు, కానీ సింపతి వచ్చే అవకాశం లేకపోయినా ఎక్కడో ఒక దగ్గర ఉంటుంది కదా, అంటే వాళ్ళు దాన్ని ప్రచారాస్త్రంగా వాడుకునే అవకాశం ఉంది, మిగతా అంశాలన్నీ పక్కకు పోయే అవకాశం ఉంటుంది.